ఈజీ వంటలు. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ వచ్చి శనగపిండితో జంతికలు వేసుకుంటామండి. అలాగే బంగాళదుంపతో కూడా చేస్తారు జంతికలు. నేను మినప్పప్పుతో చేస్తున్నాను అన్నమాట. ఆ జంతికలు ఎలా రెడీ చేసుకోవాలో మినప్పప్పుతోటి ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను. మినుములతో జంతికలు ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు రెడీ చేసి చూపిస్తానండి. మెయిన్ మనం ఫస్ట్ పిండిని మనం పిండికి ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఇప్పుడు మినప మురుకులు అన్నాను కదండి, జంతికలు, మినుములు అన్నమాట. మినుములు 1 కప్ తీసుకున్నాను. బియ్యం వచ్చి ఇదే కప్పుతోటి, ఇదే లోటాతోటి 3 అన్నమాట. 1కి 3 వేసుకోవాలండి. మినప జంతికలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మినుములు బియ్యము కలిపి పిండాడించాం కదా, మిల్లు పట్టించుకున్న దాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకోవాలన్నమాట. ఇది మనం ఖాళీగా కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది మొత్తం అంతా కూడా మనకి. దీనిలో కారం, సాల్ట్, వాము, కొద్దిగా డైజెషన్ కోసం వాము యాడ్ చేస్తున్నానండి నేను. నువ్వులు ఎక్కువ వేస్తున్నాను అనమాట. నువ్వులతో జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. నువ్వులు యాడ్ చేస్తున్నాను. దానిలో నెయ్యి కొద్దిగా వేస్తానండి. మన దగ్గర పచ్చివెన్న ఉంటే కనుక పచ్చివెన్న వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివెన్న అయితే. నెయ్యి నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నెయ్యి యాడ్ చేశాను నేను. మనం వాటర్ వేయకుండానే ఈ మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా కలుపుకోవాలండి. వాటర్ వేసామంటే సాల్ట్ అండ్ కారం ఇవన్నీ కూడా ముద్ద ముద్దలా ఉండిపోతుంది అనమాట, పిండి అంతా కలదు. ఇప్పుడు మనం దీనిలో నేను కొంచెం ఆయిల్ కూడా, వేడి చేసిన ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గుల్లగా వస్తాయి అన్నమాట మనం ఆయిల్ అన్నది వేసుకుంటే. జంతికలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీనిలో మనం వాటర్ వేసుకుని మొత్తం ఒక చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలండి దీన్ని. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఆయిల్, కారం, సాల్ట్ ఇవన్నీ కలుపుకున్నాక ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనం గోరువెచ్చుకున్న వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం వాటర్ అన్నది తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలన్నమాట. తర్వాత మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి మనకి ఏ విధంగా కలుపుకుంటే జంతికలు బాగా వస్తాయి అది చూసుకుని మనం కలుపుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకుంటే. పిండిని మనం ఈ విధంగా కలుపుకున్నాక దీనిపైన మనం ఒక తడి క్లాత్ని వేసి ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే పిండి బాగా మ్యారినేట్ అవి మనకి జంతికలు అన్నవి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది జంతికల మౌల్డ్ అనమాట. దీనిలోకి నేను ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. ఆయిల్ అయినా సరే వాటర్ అయినా సరే మనం గ్రీస్ చేసుకోవచ్చు దీనిలో. ఇప్పుడు దీనిలో మనం దీనికి సరిపడగా పిండి పెట్టుకుని ఒక్కొక్క జంతికలు ఒత్తుకోవాలన్నమాట. పిండిని మనం మౌల్లో ఇలా పెట్టుకున్నాక దీన్ని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జంతికలు వేసుకోవాలన్నమాట మనం ఒక్కొక్కటి. ఇవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్, లైట్ గోల్డెన్ బ్రౌనే రావాలన్నమాట. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చినా బ్లాక్గా అయినా సరే మనకి ఇది టేస్ట్ ఉండదు. శనగపిండి అయితే కొంచెం మనం థిక్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వైట్గానే ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఇది మనం మినువులతో చేసాం కాబట్టి. జంతికి ఇలా కాలేక మనం దీన్ని తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంక ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్లీ మనకి జంతికలు రెడీ అయిపోయిందండి, చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అందరికీ మినప్పిండితో. అంటే మినప్పిండి అంటే మనకి బలం కూడాను, పేషెంట్స్ అయినా ఎవరైనా తినొచ్చు మినప్పప్పు అన్నది. నేను దాని గురించి కొత్తగా ఉంటుంది అనేసి జంతికలు మినప్పప్పుతో ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.